హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో చాలా దేశాల్లో ఒక్కొక్కటికి ఒక లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. కానీ మన భారతదేశంలో మాత్రం 21 లాంగ్వేజెస్ మాట్లాడడానికి ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మన ఇండియా మొత్తానికి ఒకటే లాంగ్వేజ్ ఉంటే ఎలాగుంటుందో తెలుసుకుందాం. ఈ కంటెంట్ కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను. ఒకవేళ ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పబోతున్నాను. అంతేకాదు, ఈ వీడియో ఒక మెయిన్ ఉద్దేశం సరంగా ఇండియా మొత్తం ఒకే లాంగ్వేజ్ పెడితే అని చెప్పను. కొన్ని వందల సంవత్సరాల నుండి మన ఇండియాకు ఒకే లాంగ్వేజ్ ఉంటే ఎలా ఉంటుంది, దానివల్ల మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, మనకు వచ్చే లాస్ ఏంటి అని మనం తెలుసుకుందాం. మరిన్ని కలుస్తాం, లెట్ అస్ స్టార్ట్ ద వీడియో. ఇండియా మొత్తానికి ఒకే లాంగ్వేజ్ ఉంటే చాలా చేంజెస్ జరిగేవి. అందులో ఫస్ట్ చేంజ్ మూవీస్. లాంగ్వేజెస్ ఎక్కువ ఉండటం వల్ల ఇండియాలో చాలా ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకే లాంగ్వేజ్ ఉంటే అంతా కలిపి ఒకే పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది. దానివల్ల మనకి చాలా యూసెస్ ఉంది. ఒక సినిమా పెద్ద హిట్ అయితే ఇండియా వైడ్ భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టి డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి సూపర్ ప్రాఫిట్ వచ్చింది. ప్రెసెంట్ బాలీవుడ్కి ఎక్కువ ప్రాఫిట్ రావట్లేదు అని అనుకోవచ్చు, ఒప్పుకుంటా. బాలీవుడ్ మూవీస్ హిట్ అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ సౌత్లో హిందీ మాట్లాడే వాళ్ళు లిమిటెడ్గా ఉండటం వల్ల కలెక్షన్స్ కూడా తక్కువగా వస్తుంటాయి సౌత్ నుంచి. అదే ఇండియా మొత్తానికి ఒకే లాంగ్వేజ్ ఉంటే కలెక్షన్స్ భారీగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి. బాహుబలి మూవీ లాంగ్వేజ్ తేడా లేకుండా ఇండియా వైడ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలా ఇండియా మొత్తానికి ఒకే లాంగ్వేజ్ ఉంటే సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే ప్రతి మూవీ భారీ కలెక్షన్స్ సాధించి ఇండియా మూవీ స్టాండర్డ్స్ని పెంచింది. అప్పుడు ఇండియాలో హ్యూజ్ బడ్జెట్ మూవీస్ తీయటం కూడా స్టార్ట్ అయ్యింది. అది మన ఎకానమీకి కూడా చాలా మంచిది. లో బడ్జెట్ మూవీస్ కూడా చాలా మంచిదే. ఆ మూవీస్ యావరేజ్ స్టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టి వాటికి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్రెసెంట్ మాత్రం బాహుబలి మూవీ వల్ల భారీ మూవీస్ రావట్లేదు అని అడగచ్చు. కానీ హ్యూజ్ బడ్జెట్ మూవీస్ ప్రెసెంట్ స్టార్ట్ అయ్యాయి. అదే ఇండియా మొత్తానికి ఒకే లాంగ్వేజ్ ఉంటే హ్యూజ్ బడ్జెట్ మూవీస్ బ్లాక్ అండ్ వైట్ టైం నుంచి స్టార్ట్ అయ్యేది. నెక్స్ట్, ఎడ్యుకేషన్. ప్రెసెంట్ మనకి లాంగ్వేజెస్ ఎక్కువ అవటం వల్ల ప్రతి లాంగ్వేజ్కి ఆ పర్టికులర్ స్టేట్లో ఆ స్కూల్లో నుంచి ఒక టీచర్ ఉండేవాళ్ళు. దాన్ని ప్రింట్ చేయడానికి టెక్స్ట్ బుక్ కంపెనీస్, ఇంకా వెబ్సైట్స్, ఇలా సంవత్సరానికి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. అదే ఇండియా మొత్తానికి ఒకే లాంగ్వేజ్ ఉంటే చిన్నపిల్లలకి స్కూల్ డేస్ నుండి ఒక సబ్జెక్ట్ తగ్గేది. దాంతోపాటు వేరే లాంగ్వేజ్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్, వెబ్సైట్స్ కూడా ఉండేవి కాదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, వారు ఆ సబ్జెక్ట్ టీచ్ చేయడానికి టీచర్స్ కూడా ఉండేవారు కాదు. నెక్స్ట్, కరెన్సీ నోట్. ప్రెసెంట్ మన ఇండియన్ కరెన్సీ నోట్ మీద 15 కరెన్సీ లాంగ్వేజ్ రాసి ఉంటుంది. అదే ఒకే లాంగ్వేజ్ ఉంటే మన కరెన్సీ నోట్ డిజైనే మారిపోయి ఉండేది. ఎందుకంటే ఆ 15 లాంగ్వేజ్ బదులు మన ఇండియా మొత్తానికి ఒకే లాంగ్వేజ్ ఉండటం వల్ల ఒక లాంగ్వేజ్ రాసేసి ఆ 15 కరెన్సీ ప్లేస్లో ఖాళీగా ఉంచకుండా దాని బదులు వేరే డిజైన్ పెట్టేవాళ్ళు. సో మనకు ఒకే లాంగ్వేజ్ ఉంటే మన ఇండియన్ కరెన్సీ నోట్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, స్లాంగ్ వేరియేషన్. ఇండియా మొత్తం ఒకే లాంగ్వేజ్ ఉన్నప్పటికీ కూడా మాట్లాడే విధానం స్టేట్ బట్టి మారిపోయే అవకాశం ఉండొచ్చు. అదే ఇప్పుడు అలా అంటారు, చైనా, ఇటలీ లాంటి దేశాల్లో మొత్తానికి ఒకే లాంగ్వేజ్ ఉన్నా కూడా ఆ కంట్రీ మొత్తం ఒకే లాంగ్వేజ్లో మాట్లాడేది కదా, స్లాంగ్ ఎలా మారింది, మనకంటూ స్లాంగ్ ఎలా మారింది మీరు అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసెంట్ మీరు గమనించండి, తెలుగు స్టేట్స్లో తెలుగు ఒకే లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా గోదావరి సైడ్ ఒకలాంటి తెలుగు మాట్లాడితే తెలంగాణ సైడ్ ఇంకోలాంటి తెలుగు మాట్లాడతారు, రాయలసీమ సైడ్ మళ్ళీ ఇంకోలాంటి స్లాంగ్ మాట్లాడతారు. అలానే ఇండియా మొత్తం ఒక లాంగ్వేజ్ ఉన్నా కూడా వేరే వేరే స్టేట్స్ బట్టి స్లాంగ్ మారే అవకాశం డెఫినెట్గా పెరిగింది. ఎందుకంటే మన దేశంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతులు ఉంటుంది. సో దానివల్ల ఇండియా మొత్తం ఒకే లాంగ్వేజ్ ఉన్నప్పటికీ కూడా వేరే వేరే స్లాంగ్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, మన లాంగ్వేజ్ మీద రెస్పెక్ట్ పెరిగింది. అదేంటి అలా మాట్లాడుతున్నాం, ప్రెసెంట్ మన లాంగ్వేజ్ మన ఎవరికి రెస్పెక్ట్ లేదని మీరు అనొచ్చు. డెఫినెట్గా ఒప్పుకుంటాను, ప్రెసెంట్ కూడా మన లాంగ్వేజ్ మీద మనకు రెస్పెక్ట్ ఉంది. కానీ దానికి ఇప్పుడు ప్రెసెంట్కి తేడా ఉంది చెప్తాను, వినండి. మామూలుగా ప్రెసెంట్ లాంగ్వేజ్ ఎక్కువ అవటం వల్ల పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో, పెద్ద పెద్ద కాలేజెస్లో కానీ, ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్, పెద్ద పెద్ద హోటల్స్, మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ఎక్కడెక్కడి నుంచి వేరే వేరే రాష్ట్రం నుంచి వచ్చి కూడా పనిచేస్తూ ఉంటారు. ప్రతి భాష ప్రతి ఒక్కళ్ళు రాకపోవటం వల్ల మనం కామన్గా మాట్లాడే భాష ఇంగ్లీష్. అదే ఇండియా మొత్తానికి ఒకే లాంగ్వేజ్ ఉంటే సో కంపల్సరీగా మొత్తం అందరూ కూడా ఎక్కువ శాతం ఆ లాంగ్వేజ్ మీద మాట్లాడే అవకాశం పెరిగింది. సో మన దేశంలో మన లాంగ్వేజ్ మీద మనకు రెస్పెక్ట్ బాగా పెరిగింది. సో ఇండియా మొత్తానికి ఒకే లాంగ్వేజ్ ఉంటే ఇంకెలాంటి మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చు అని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో గైస్, ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే కొత్త కొత్త అప్డేట్స్ మీకు వస్తూ ఉంటుంది. కింద నా ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం దాన్ని ఫాలో అవ్వండి. సో ఇవాళ ఇంతే.